హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అసలు ఊహించారా అంటే మీరు ఆ సాంగ్ ఫస్ట్ మీరు వింటారా? ఏదైనా ఫోక్ సాంగ్స్ వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఆ సాంగ్స్ గురించి వింటారా ఫస్ట్? వింటాను. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ పంపిస్తారు, సాంగ్ చేస్తున్నారు అంటే ఒకసారి సాంగ్ సెండ్ చేయండి, నేను విని చెప్తాను. బాగుంటే చేస్తా, బాగాలేకపోతే వద్దండి నేను చేయను అని చెప్పేసి. ఓకే, అప్పుడు ఈ ఎల్ఆర్ఏ హల వచ్చినప్పుడు అది మీరు విని ఏమనుకున్నారా, ఇది సెట్ అయిపోతుంది అని? ఆ ముందు ఏమైనా ఆలోచన వచ్చిందా మీకు అసలు సక్సెస్ అవుతాను అని? బాగుంటది, బాగా హిట్ అయితే అవుతుంది, బాగా రీచ్ అవుతుంది కావచ్చు అని అనుకున్నా, కానీ మరీ ఇంత హిట్ అయింది అని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్. ఈ షూటింగ్ అంతా హైదరాబాద్ జరిగిందా సాంగ్ అంతా? ఒకటి షాద్ నగర్ జేబీ దర్గా దగ్గర జరిగింది 50%, 50% ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలో జరిగింది. సాంగ్ కోసం ఆగ్రా వెళ్ళారండి? ఓ, అసలు మనకి మామూలుగా దర్గా దగ్గర పర్మిషన్స్ ఇవ్వరు కదా. అవును, యాక్చువల్ అసలు దగ్గర కూడా షూటింగ్స్ అవంతా అలౌడ్ చేయరు. సో మరి మీకు ఎలా అసలు అల్లదయ్యాదంతా? నాకు కూడా అది ఇప్పటిదాకా అర్థం కాలేదు. వెళ్ళిన తర్వాత అందరూ సపోర్ట్ చేసారు, దర్గాల లోపల ఉన్న వాళ్ళందరూ, దాంట్లో ఉండే చూసుకునే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి, మేము ఉన్నాం మీరు చేసుకోండి ఏం కాదు పర్లేదు అని సపోర్ట్ చేసారు. ఆ షూటింగ్ చేసిన టైమ్ లో కొంతమంది పోలీసు వాళ్ళు ఒక కానిస్టేబుల్ వచ్చి చాలా ఓవర్ గా మాట్లాడండి, అది చాలా పెయిన్ఫుల్. ఏం మాట్లాడే మాకు చెప్పండి. అంటే మేము సార్, మేము ఆర్టిస్ట్లు, మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం దర్గాల చేసుకోవడానికి. అది కాదు, తీసుకున్నాం అక్కడ ఆ ఏరియాలో పర్మిషన్ తీసుకున్నాం అక్కడ చేసుకోవడానికి. మీరు పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి పర్మిషన్ అది అని చెప్పేసి చాలా టూ మచ్ గా మాట్లాడండు సార్. మీరు కొంచెం మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా సపోర్ట్ చేయండి, కావాలంటే మేము పర్మిషన్ మళ్ళీ తీసుకుంటాం పిఎస్ లా అని అన్నగాని వెళ్ళి మీరు ఏం చేస్తారా? మీరు ఒక ఆర్టిస్ట్లు, ఆర్టిస్ట్లు అన్నటోళ్ళు ఊడ్చే మున్సిపల్ చెత్తలు అంటోళ్ళరా మీరు నా కాల్ కింద అని ఇష్టానుసంగా ఘోరంగా మాట్లాడండి. మేము బిచ్చమేస్తే బతుకటోళ్ళరా మీరు, మీరు అడక తినటోళ్ళు, ఏమైనా పని చేసుకుంటే ఏందిరా అన్నట్టు చాలా నిజంగా మాట్లాడండి. బబ్లు కెమెరా అయితే నాకు కెమెరా ఇయ్యండిరా, ఇక్కడ పెట్టండి, స్టేషన్ కచ్చి తీసుకుపోండి అన్నాను. సార్ మీరు ఏమైనా చూసుకుంటే తర్వాత చూసుకుందాం, మనం మాట్లాడుకుందాం సార్, ప్లీజ్ అట్లా మాట్లాడద్దు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కెమెరా గురించి. ఆ కెమెరా ఇయ్యకపోతే మాత్రం నేను నెక్స్ట్ మినిట్ వస్తే లాక్కొని మొత్తం కింద పడే సీసీ కొట్టేస్తాను అన్నాడు. ఆయన చిన్న బేబీ లెక్క ఇట్లా పట్టుకొని దాన్ని కాపాడుకున్నాడు చుట్టూ. అసలు ఆ రోజు ఒక 2 అవర్స్ దాకా ఎవరు కోలుకోలేదు, అంత నిజంగా మాట్లాడాడు. చాలా తప్పు అసలు నిజంగా ఒక కళాకారు గురించి మాట్లాడడం చాలా. మీ కళాకారులు మున్సిపల్ చెత్త లాంటి వాళ్ళరా మీరు, మేము వేస్తే బతకటోళ్ళు, మేము మీరు అడక తినటోళ్ళు, అంత ఘోరంగా మాట్లాడారు. ఆ టైంలో ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదా, ఇక అందరం పట్టుకొని ఇక కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆ టైంలో. అసలు నిజంగా అది వెరీ బ్యాడ్ మూమెంట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇలా మనం సాంగ్స్ మీరు చేసి బయటకి ఇస్తే ఎంతో మంది ఇన్స్పైర్ అవి ఈ రోజు రేపట్లో కార్లో గానీ జర్నీస్ లో గానీ మంచిగా హ్యాపీ పెట్టుకుని ఎంజాయ్ చేసి అంటే అది మీ ఎంత ఒక సాంగ్ బయటికి రావాలంటే దానికి ఎంతో కష్టం పడుకుంటూ. అసలు మీరు ఒక సాంగ్ ఎన్ని డేస్ షూట్ తీసుకుంటే టైం పడుతుంది? అంటే ఫోక్ సాంగ్స్ కి అయితే డాన్స్ సంబంధించిన సాంగ్స్ అయితే ఒక 1 డే పట్టుద్ది, మంచిగా చేయాలి అని అంటే 2 డేస్ పట్టుద్ది, లవ్ ఫిల్వర్ సాంగ్స్ చేయాలంటే 3-4 డేస్ 5 డేస్ పట్టుద్ది. మీరు ఎక్కువ ఏ సాంగ్స్ ని చూస్ చేస్తారు అంటే లవ్ రొమాంటిక్ సాంగ్స్ లేకపోతే ఫోక్ సాంగ్స్? రొమాంటిక్, లవ్, ఫోక్ ఈ మూడు ఉంటేనే ఎక్కువ ఇష్టం నాకు, అన్ని ఇష్టం. అండ్ ఎక్కువ అంటే లైక్ నాకైతే ఎక్కువ లవ్ ఫెయిల్ సాంగ్స్ అంటే నాకు వినడం చాలా ఇష్టం, మీరు మేము చేయలేము కాబట్టి. సో మీకు ఏది బాగా? నన్ను ఎక్కువ డాన్సర్ గా ఇష్టపడ్డారు కాబట్టి డాన్స్ జోనర్ నాకు ఇష్టం, అట్లనే నన్ను లవ్ ఫెయిల్ ఉన్నా కూడా ఇష్టపడరు కాబట్టి లవ్ ఫెయిల్ సాంగ్ కూడా ఇష్టం. అంటే రెండు టైప్లో ఎంజాయ్ చేయాలంటే డాన్స్ కావాలి, బాధపడాలన్నా ఏం కావాలన్నా లవ్ ఫిల్వర్ సాంగ్స్, అంటే కొంతమంది జ్ఞాపకాలను గుర్తు చేయడానికైనా, కొంతమంది నిమరేసుకోవడానికైనా లవ్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం. సో బేసిక్ గా మీ వాయిస్ చాలా బాగుంది, సో నేను మంచి సింగర్ అని కూడా విన్నాను. సో నా కోసం అల్లరల్ల సాంగ్ ఒకసారి. ఓకే, అంటే నాకు ఇందులో బాగుండదేమో, రామన్న పాడిండు చాలా బాగా పాడతాను నిజంగా, నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను. సో లవ్ యువర్ వాయిస్ ఒకసారి నా కోసం. కన్నులే చూసిన నేని అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిన నేని మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు, ఏదువా మిల్ జాయే వఫాయేతో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల్లో
కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఈ జన్మకు అల్లహే అల్లా, అందాల పెదవుల్లో చిరునవ్వుకు అల్లహే అల్లా, నేనే కారణమవుతాను ప్రతి జన్మకు. వండర్ఫుల్ అసలు సూపర్. ఓకే, ఇంత మంచి టాలెంట్, మరి ఇప్పుడు ఎందుకు సింగింగ్ ట్రై చేయలేదు? ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను నేను. టోనీ పాడడం జరిగిందా? టోనీ కిక్ మ్యూజిక్ అనే ఛానల్ లో నేను రాసుకున్న పాటనే నేను పాడాను. ఓ, ఏం పాట సార్? ఒకసారి మాకోసం మళ్ళీ. అంటే నేను ఇప్పుడు అది బాగలేను. ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది. ఇయర్స్ అయిపోయింది. అంటే మీకు అంటే ఒక యూట్యూబ్ ఛానల్ సెపరేట్ గా ఉంది. ఓకే, అంటే మీరు యూట్యూబ్ సాంగ్స్ మీ ఛానల్ లో రిలీజ్ చేసుకోరా? అంటే ఎవరైనా అడిగితే, అంటే స్టార్టింగ్ లో నేను ఒక ఛానల్ పెట్టుకోవాలి, నా సాంగ్స్ నేను చేసుకోవాలి అనే థాట్ లో ఉండేది. మెల్లమెల్లగా అసలు నాకు ఇట్లా యూట్యూబ్ లో అంటే ఈ ఫోక్ ఆల్బమ్స్ లో నాకు మెల్లమెల్లగా ఛాన్స్ లో ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఈ ఛానల్ పక్క పెట్టేసిన వీళ్ళందరి ఛానల్ మీద అయిపోయింది, టైం లేకుండా అయిపోయింది అనమాట. అంటే గ్యాప్ లేకుండా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు? అంటే ఒక సాంగ్ కి మీరు కావాలంటే ఎలా కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని? అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారానా? అంతే, ఫ్రెండ్స్ ద్వారా. ఇప్పుడు ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసుకుని మాట్లాడుకుంటే ఇట్లా టోనీ నంబర్ కావాలి తెలుసుకుంటాం అంటారు. ఓకే, అంటే అంటే మీను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగి తలుచుకోలేదు, బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ ఉందని అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ? ఎస్, అంటే వ్యూయర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పచ్చలని అడగను, ఒక రఫ్ గా అసలు ఏంటి, హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి, అది ఒక్కటి చెప్తే. సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాషెస్ గురించి వదిలేదు, లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగాడ్ అని ఉంటాడు, నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాం. ఓ, రాకేష్ మాస్టర్ దగ్గర. ఓకే, 2009 అనుకుంటా, 2009 నుంచి 2010 లో అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పేరుతో ఇట్లా పరిచయం అయిపోయింది, అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం, జెమినీ టీవీదే చేసి చాలా సిక్ అయిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3 మంత్స్ క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని, ఆడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. వాడు ఫోన్ చేసి నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాను. నార్మల్ గానే డాన్సర్ గా చేస్తా, డాన్సర్ గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008-9-10 లో. ఓకే, సో మీకు బాబు ఇది? అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్డే కలిసిన జూన్ 4th కి, లాస్ట్ ఇయర్ కలిసిన, ఇక ఇప్పటిదాకా లేదు కలవాలి. నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను, అంటే ఇంటర్వ్యూ అని కాదు మీ ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు?